తెలంగాణ ముద్దుబిడ్డ ప్రముఖ కవి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి పేరును మిడ్ మానేర్కు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం హనుమాజీపేట గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన మిడ్ మానేరుకు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పేరు పెట్టాలని అన్నారు. రాజ్యసభ సభ్యులుగా నామినేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వన్నె తెచ్చిన మహానీయులు అన్నారు. వేములవాడ ప్రాంతానికి చెందిన మహానీయుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి పేరు పెట్టి ఈ ప్రాంత ప్రజల కోరికను రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికే ఒక గుండెకాయ లాంటి మిడ్ మానర్ ప్రాజెక్టుకు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పేరు పెట్టాలని ప్రముఖంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని అర్హతలు కింద అన్మాయిపేట ముద్దుబిడ్డ ఇలా తెలంగాణ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రాజ్యసభ సభ్యులు నామినేట్ రాష్ట్రపతి నామినేట్ రాజ్యసభ సభ్యులు ఒక మృదుభాషి తెలంగాణ రాష్ట్రంలో కాదు మన దేశ విదేశాలలోనే ఒక ప్రత్యేక వేములవాడ ప్రాంతానికే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన మాయనీయులు పెద్దలు డాక్టర్ సినారాయణ రెడ్డి గారి పేరు మిడ్ మానేరు ప్రాంతానికి పెట్టి ఈ ప్రాంత వాసుల కోరికే రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలని శాసనసభ్యులు కానీ జిల్లా మంత్రులు కేటీఆర్ కానీ మా యొక్క ప్రత్యేక ఈ ప్రేక్ష మీ యొక్క కేబుల్ ద్వారా ప్రత్యేక విన్నపాన్ని పాత్రిక ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ డాక్టర్ సినారాయణ రెడ్డి కూడా ఒక మామూలు రైతు కుటుంబంలో పెట్టిన వ్యక్తి. వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలకు వెళ్ళి మీరు ఒకసారి గ్రామాలకు వచ్చి చూడండి. దయచేసి వీరేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడుగుతున్నారని ఆ కోణంలో చూడకుండా ఈ యొక్క అంశాన్ని ఒక కవుల ఒక మైదాయ వర్గంగా ఒక ఈ ప్రాంతాల కోరికగా మీరు ఏ అవార్డు కానీ ఇంత పెద్ద అవార్డు జీవితంలో మర్చిపోయిన అవార్డు మాకేం అవసరం లేదు.